పెద్దపల్లి పట్టణంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు. టీచర్స్ కాలనీ గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం. పెద్దపల్లి శ్రీ మడ్ల రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో గణేష్ నవరాత్రి ఉత్సవాలు. విఘ్నేశ్వరునికి 400,000 గడ్డి పూజలతో ప్రత్యేక అలంకరణ. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మహామట్టి గణపతి మండపం వద్ద కన్నుల పండుగలా కొనసాగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు. పెద్దపల్లి పట్టణంలోని నల్ల పోచమ్మవాడలో భక్తులచే నిత్య పూజలు అందుకుంటున్న లంబోదరుడు. పెద్దపల్లి పట్టణంలోని తెనుగువాడలో ఏర్పాటు చేసిన గడ్డి వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళా భక్తులు. పెద్దపల్లి పట్టణంలోని కంచరబావి హనుమాన్ టెంపుల్లో కొనసాగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు. పార్వతీపుత్రునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మార్వాడి మహిళా మండలి సభ్యులు. పెద్దపల్లి పట్టణంలోని అమర్నగర్ చౌరస్తాలో చిత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ వాణిజ్య దుకాణ సముదాయం షట్టర్లు ఆన్లైన్ వేలం ద్వారా కేటాయింపు ప్రక్రియ ప్రారంభం. ఈ నెల 19 దరఖాస్తు చేసుకోవాలన్న ఉన్నత శ్రేణి కార్యదర్శి దేవరాజ్ పృథ్వీరాజ్. పెద్దపల్లి మహామట్టి గణపతి వద్ద ఈ నెల 12 పద్మశ్రీ గరికపాటి నరసింహారావు చే ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం. భక్త మహాశైలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఛత్రపతి యువసేన అధ్యక్షులు శివంగారి రాజేష్ విజ్ఞప్తి. పెద్దపల్లి జెండా చౌరస్తాలో చాకలి ఐలమ్మ, సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చిత్రపటాలకు రజక సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం. హైదరాబాద్ కోటి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడతామని ప్రకటించడం పట్ల హర్షం. హైదరాబాద్ బిఎం బిర్లా ఆడిటోరియంలో అలరించిన పెద్దపల్లి నటరాజ క్లాసికల్ డ్యాన్స్ పిల్లలు. పెద్దపల్లి మండలంలోని భోజన్నపేట గ్రామంలో అస్తవ్యస్తంగా మారిన సీసీ డ్రైనేజీలు. పెద్దపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో వెలిసిన గణనాథులు నేటికి 5వ రోజు. భోజన్నపేట మీదుగా రాంపల్లి గ్రామానికి సీసీ రోడ్డు వేయండి, దూరభారం తగ్గించండి.